అందరికీ నమస్కారం. నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల మీద కాసేపు వారి భాషలోనే మనం మాట్లాడుకుందాం. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని గారు చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకుంటున్నారు, అమ్ముడుపోయారు, దత్తపుత్రుడు అని చెప్తున్నారు. నువ్వు మీ అమ్మకే కనుక పుట్టుంటే నీ భాషలో ప్యాకేజీ తీసుకున్నారని నువ్వు నిరూపించు, నువ్వేం చెప్పినా నేను చేయడానికి నేను సిద్ధం. నోటికి వచ్చినట్టు మాట్లాడకండి అయ్యా, నోరుంది కదా అని చెప్పి. మాకు కూడా నోర్లు ఉన్నాయి, జనసేనకి నోర్లు ఉన్నాయి, మీకన్నా మాకు ఎక్కువ బూతులు వచ్చు, యువరక్తం ఉంది జనసేన పార్టీ దగ్గర. నోటికి వచ్చినట్టు మాట్లాడు, మాకు 151 సీట్లు వచ్చాయి, ఓహో మేము అది ఇది అని చెప్పి ఆర్భాటాలు పలకమాకండి. ఎలా వచ్చాయి మీకు 151 సీట్లు? అడుక్కున్నారు రోడ్డు మీద, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. తండ్రి చనిపోతే బేరాలు స్టార్ట్ చేశారు, ఒక పక్క ముఖ్యమంత్రి పదవి కోసం మీ జగన్ రెడ్డి. ఏమి ప్రజలకు ఏం న్యాయం చేశారు? ప్రజల తరఫున ఏం పోరాడారని మీరు ఒక ఆల్టర్నేటివ్ పొజిషన్ మీరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ చేసిన పనికి. మీ తల్లి కాంగ్రెస్ చేసిన పనికి రాష్ట్రాన్ని విభజించిన టైంలో ఆల్టర్నేటివ్ లేక టీడీపీ మీద ఇష్టం ఓటు వేయడం ఇష్టం లేక ఏదైతే కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నారో అదే ఓట్లు మీకు పడ్డాయి మీ పిల్ల కాంగ్రెస్కి. అప్పుడు కదా మీరు ఉద్భవించారు. ఏ రకంగా మీరు ఊహించుకుంటారు మీ గురించి? వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రి, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం, 2014 ఎన్నికల్లో నువ్వు మర్చిపోయావా, బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యపడ్డావు, సార్ నన్ను కొంచెం పరిచయం చేయండి, సార్ నన్ను కొంచెం పరిచయం చేయండి అని చెప్పి ఒళ్ళు పోత్రం ఎక్కుతుంది నీకు. దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినా ఈ రోజు వరకు నువ్వు ఎటువంటి చర్యలు తీసుకెళ్లేవు. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఇంద్రకీలాద్రి సాక్షాత్తు అక్కడ కనీసం అన్యాయం జరిగినా నువ్వు ఈ రోజు వరకు కఠినమైన చర్యలు తీసుకోలేకపోయావు. నిన్న రామతీర్థాలు, శ్రీ రాములవారి ఆలయం చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయం, దాడులు జరుగుతూనే ఉన్నాయి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా. ఈ రోజు వరకు కూడా మీరు ఎటువంటి నిందితులను కూడా మీరు శిక్షించలేకపోయారు. అంబటి రాంబాబు, నువ్వు నోరుంది కదా అని చెప్పి ఆంబోదులో వాడమే నీ పని, ఎప్పుడు నీకు మినిస్టర్ పదవి ఇస్తాడా అని చెప్పి నువ్వు చూస్తున్నావు. ఏంది ఓడిపోయినావు బోల్డింగ్ అలా, 4 సార్లు ఓడిపోయావు నువ్వు బోల్డింగం కాదా, 4 సార్లు ఓడిపోయావు నువ్వు. మీకులాగా మేము డబ్బులు ఖర్చు పెడితే నోట్